ధనవంతులైన వాళ్ళు వ్రతాల ద్వారా, నోముల ద్వారా, యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, దేవాలయాల ద్వారా, భక్తి కార్యక్రమాల ద్వారా తమ సంపదని తామే తరిగింపజేసుకుని ఇతరులకు ఇస్తారు. అదే సమాజం. అదే వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం జీవితాంతం చూస్తాం. మనం ఎన్ని మేడలు కట్టుకున్నా మనం ఆనందం ఎంత? మనం చూసి అసూయ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కళ్ళు చూస్తే మనకి మళ్ళీ నరఘోష అంటాం. పెద్ద పులి బొమ్మోడి పెట్టుకుంటాం అక్కడ నరఘోషాన్ని, లేదా చైనావాడు ఇచ్చిన పెద్ద పొట్టనవాడు బొమ్మోడి పెడుతుంది. ఎన్ని బొమ్మలు పెడుతున్నారో, ఈ బొమ్మల వల్ల ఎప్పుడు ఘోష పోతుందండి. వంకర పనులు మానేస్తేనే ఘోష పోతుందండి. శుభ్రంగా సంపాదించాడు, మళ్ళీ బొమ్మ ఒకటి పెడ్డాను అక్కడ. ఈ బొమ్మలు కూడా చైనావాడు అమ్ముతాడు, వాడెంత చిత్తశుద్ధు. ఆ దేశంలోనే దేవుడు అంటే నమ్మకం లేదా మాది నాస్తిక దేశం. వాడు తయారు చేయటం పెట్టండి బొమ్మల్ని అర్థం లేకుండా. ఇక్కడ దేవుళ్ళ బొమ్మలు, ఇక్కడ ఆచార్యుల బొమ్మలు చైనాలో చేయుతున్నారండి పెట్టుకెళ్ళి. నాస్తిక దేశం అది. భక్తి లేని వాడు దేవుడు బొమ్మ తయారు చేయడం పెట్టండి ఎలా చేస్తాడు అసలు? ఆ చేస్తే పనుకొస్తుంది, అందులో భక్తి ఉంటుందా? తగాదాలు గొడవలే ఉంటాయి. చేసేవాడు చేయి కూడా పవిత్రంగా ఉండాలి కదా.